గార్లిక్ బ్రోకోలీ పాస్తా. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో పాస్తా అంటేనే అందరి ఫేవరెట్. సో గార్లిక్ ఆ ఫ్లేవర్ కూడా అందరికి ఇష్టము. బ్రోకలీ కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది హెల్త్ కోసం తింటారు, బట్ ఏదేమైనా కంపల్సరీ తీసుకుంటున్నారు ఈ మధ్య. సో చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో గార్లిక్ బ్రోకలీ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తారు. సో ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆ మష్రూమ్స్ అండ్ పాస్తా కాంబినేషన్ కూడా చాలా మందికి ఇష్టం యాక్చువల్గా. సో నిజంగానే బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలామంది ఏంటంటే అమ్మో ఇంకా డైట్ స్టార్ట్ చేసేయాలి అని ఒక భయం ఉంటుంది, ఇంకా అన్ని బ్లాంటెడ్ తీసుకోవాలేమో, షుగర్స్ తినకూడదు అనేదే వాళ్ళకి పెద్ద మైనస్ పాయింట్ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కొంచెం ఇలా పాస్తా కానీ పాస్తా కూడా వీట్ పాస్తా, యా హోల్ వీట్ పాస్తా యూజ్ చేస్తాం. పర్ఫెక్ట్ కాంబినేషన్. సో స్టార్ట్ చేద్దాం మరి. యా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ముందుగా కొంచెం నూనె, సో ఇలా హోల్ వీట్ పాస్తాతో చేసుకున్నప్పుడు వీక్లీ ఎన్ని టైమ్స్ పాస్తా చేసుకోవచ్చు? సో ఇది వీక్లీ ట్వైస్ టు థ్రైస్ ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ వెజీస్లో వచ్చేసి మనం ఓన్లీ బ్రోకలీ అండ్ మష్రూమ్ యూజ్ చేస్తాం. అది కాకుండా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజీస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత వెల్లుల్లి, సో యూజువల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అండ్ ఇలా బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి ఎవ్రీడే? సో తప్పనిసరిగా వాళ్ళు ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవాలి, లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, బీన్స్ కానీ, సాలడ్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ. ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఎవ్రీడే ఉంటే కనుక వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కానీ లేదంటే కాన్స్టిపేషన్ కానీ, వెయిట్ గెయిన్ కానీ అవ్వకుండా ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత బ్రోకలీ విత్తనం. ఓకే, సో ఈ మధ్య డయాబెటీస్ చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది, జ్యూవెనైల్ డయాబెటీస్ అంటున్నారు, రీజన్స్ ఏంటి అసలు? సో రీజన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం లేదంటే ఎక్సెస్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం, అండ్ దాంతోపాటు జనరేషన్స్ ద్వారా కూడా రావచ్చు. లైక్ సో గెస్టేషనల్ డయాబెటిక్ ఉన్నప్పుడు మదర్కి అది బేబీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే ఫ్యామిలీస్ జనరేషన్ నుంచి ఎవరికైతే ఉంటుందో సో అది కూడా బేబీ వైస్ ఎక్కువగా ఉండొచ్చు. అవును. సో నెక్స్ట్ ఆ తర్వాత మష్రూమ్స్ కూడా. సో చాలా మంది పాస్తా బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటారు, మరి అది బ్రేక్ఫాస్ట్గా మాత్రమే తీసుకోవచ్చా, నైట్ టైం ప్రిఫర్ చేయొచ్చా పాస్తా? ఏదైనా సరే మనము హోల్ వీట్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు అనమాట, ఎందుకంటే ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నప్పటికీ కూడా కొంచెం రైస్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది, బట్ మరీ జీరో లెవెల్లో ఉండదు. కాబట్టి వాళ్ళు స్నాక్ టైంలో కానీ లేదంటే ఎప్పుడైనా సరే కొంచెం లంచ్ టైంలో అలా ప్రిఫర్ చేయొచ్చు. డే స్టార్టింగ్ అండ్ అలాగే డే ఎండింగ్ వచ్చేసి మనము మిల్లెట్స్తో లేదంటే బాయిల్డ్ వెజిటేబుల్స్తో చేయడం బెటర్. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. ఆ తర్వాత కొంచెం ఉప్పు. చాలా మంది కూడా ఇలా కూడా తీసేసుకుంటుంటారు, చాలా ఇష్టంగా తింటారు ఈ కాంబినేషన్ యాక్చువల్గా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం పెప్పర్ కూడా వేసేసుకుందాం, కొంచెం క్రష్ చేసుకుందాం, మిరియాలు, చక్కగా షింక్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం బేసిల్ లీవ్స్ యాడ్ చేద్దాం. సో ఇది ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన హోల్ వీట్ పాస్తా. ఓకే, అండ్ ఇప్పుడు ఫైనల్లీ
కొంచెం మన మిక్స్డ్ హర్బ్స్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా. మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. గార్లిక్ బ్రోకలీ పాస్తా రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ గార్లిక్ బ్రోకలీ పాస్తా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గార్లిక్ బ్రోకలీ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 4, బ్రోకలీ 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టేబుల్ స్పూన్, బేసిల్ ఆకులు 2, ఉడికించిన హోల్ వీట్ పాస్తా 1 కప్పు, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. గార్లిక్ బ్రోకలీ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, బ్రోకలీ, మష్రూమ్స్, తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో దంచిన మిరియాలు, బేసిల్ ఆకులు, ఉడికించిన హోల్ వీట్ పాస్తా, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గార్లిక్ బ్రోకలీ పాస్తా రెడీ.